కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం సర్కారు బడి పిల్లలు అన్ని అంశాల్లోనూ కార్పొరేట్ స్కూల్ విద్యార్థులతో సమానంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలని కాకినాడ జిల్లా కెలంపూడి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దోమల గంగాధర్ పేర్కొన్నారు. వేలంకలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకం కింద ఆయన విద్యార్థిని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ బడికి వచ్చే పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలీతో సహా 3 జతల యూనిఫామ్ క్లాత్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేదల పిల్లల పట్ల ఉన్న నిబద్ధతకు జగనన్న పాలనకు ముచ్చుతనక విద్యా కానుక అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులతో పాటు స్కూల్ హెచ్ఎం, చైర్మన్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బ్యాగ్ కానీ, పుస్తకాలు కానీ, మనం వేసుకునే షూస్ కానీ, అలాగే మనకి బెల్ట్ కానీ, అలాగే మన చదువుకునే వసతికి ఏదైతే మనకి చదువుకి అవసరమో ప్రతీది కూడా మరి మన జగనన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రతీది కూడా పిల్లలకు అందాలని అన్న ఒక ఆలోచన వల్ల ఈరోజు మన అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా ఇవన్నీ కూడా చక్కగా ఈరోజు మరి అందరి మధ్యలో కూడా మీకు ఇవన్నీ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాం. ఇది 4వ విడత, ఇప్పుడు కూడా మిస్ అవ్వలేదు. ఆయన ఏదైతే మాట్లాడాడో అదే విధంగా, అదే విధి విధానాలతో మరి ఇక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నిజంగానే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు జగన్ అభినందించే విధి విధానాలు మీరే వింటూ ఉన్నారు. మరి ఎంతో చక్కగా ఒక్క విద్యా విధానంలోనే కాదు, అలాగే మీ అందరికీ కూడా మన తినే తిండి అంటే భోజన వ్యవస్థ కూడా బోరు కొట్టకూడదు పిల్లలకని, దాని యొక్క బోరు ముద్ద అని దాని ఒక పేరు పెట్టి మరి రకరకాల రోజుకు ఒక వెరైటీ ఐటెం వండి పెట్టేలాగా మరి ఆయన మెనూ కూడా మంచి మెనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెనూలో కూడా పిల్లలకి పోషకాహారాలు అందే విధానం మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ పోల్చుకుంటే మన సొంత రూపాయలతోనే మరి షూ కొనాలి, బుక్స్ కొనాలి, ఎన్ని కొని ఫీజులు కట్టి ఈరోజు పిల్లలను జాయిన్ చేయాలంటే మినిమం ఫస్ట్ 10,000 కట్టాలి. సంవత్సరానికి ఎల్కేజీకే 5,000 వరకు, 20,000 వరకు ఖర్చు చేయలేదు తక్కువ చూసుకుంటే చిన్న స్కూళ్ళు. మరి ఆ యొక్క బాధ్యతను జగనన్న తీసుకుని మరి ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి అబ్బాయి అమ్మాయి కూడా నా మేనల్లుళ్ళు లేకపోతే నా మేనకోళ్ళు అన్న ఆలోచనతో ఆయన పనిచేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిదీ అందజేయాలన్న తన యొక్క సంకల్పంతో మరి ఈరోజు విద్యార్థులకు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చూడడం జరుగుతున్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పిల్లలు ఏదైతే పిల్లల్ని మనం మంచి చదువునిచ్చాము అదే డెవలప్మెంట్ నా దృష్టిలో, అందరి దృష్టిలో కూడా. ఇప్పుడు ఏమీ రక్షా చదువుకోడు కొడుకు కలెక్టర్ అయ్యాడంటే అది చదువుకుంటేనే కదా, ఏం తాతల ఆస్తుల వల్ల ఏం కలెక్టర్ అవ్వలేడు కదా. అందు గురించి మీరందరూ కూడా చక్కగా చదువుకుని మీ తల్లిదండ్రులు చదివిస్తున్నారు కాబట్టి, జగన్ మన గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి, అలాగే మన రాజకీయ ప్రముఖులు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్కూల్ విధానంలో అందరూ కూడా సహకరిస్తామని మీ అందరికీ మెచ్చరికపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఏ యొక్క మీకు ఇబ్బంది వచ్చినా సరే మరి పెద్దల దృష్టిలో పెట్టండి, దాన్ని ఇచ్చేస్తాం. అయితే నేను ఒకే ఒక పని చేయలేకపోయాను, సుమారు 4 రూపాయలు మంజూరైంది హైస్కూల్కి, దానికి కొన్ని అడ్డంకుల వల్ల చేయలేకపోయాను, ప్రయత్నం చేస్తూ ఉన్నాను, అవగాహన చేయగలిగితే అది కూడా చేస్తానని మీ అందరికీ.